தனி ஆலு பச்சி கருவேப்பாக்கு மெனப்பப்பு ஜீலக்கரா எண்டி மிர்ச்சி வெள்ளுள்ளி பாயலு ருச்சிக்கு சரிபால் சால்ட் ஸ்டவ் வெలిగించుకోవాలి నాలుగు లీటర్ల పాలు పెట్టుకోవాలండి తర్వాత నూనె అమ్మా చాలా స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేసాను తర్వాత ఇది కాగాక కదా మినప్పప్పు కదా మినప్పప్పు వేసుకొని బాగా వేసుకోవాలండి ధనియాలు వేసుకోవాలి మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి చెప్తేనా ఎండిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకా వేరే కారపొడి కూడా ఉండట్లేదు కదా అవును కరేపాకు అది ఉట్టి కరేపాకు ఇది పచ్చి కరేపాక పచ్చి కరేపాకు వేసిమంటారా అంతా వేద్దామా కొంచెం కొంచెమా సగం వేయాలి ఇది సరిపోతుందా సరిపోతుంది కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలండి ఇంకా వేయాలా కొంచెం వేయగలమా దోరగా రావాలి చింతపండు కూడా దీంట్లోనే వేసి వేపుకోవాలండి టేస్ట్ బాగుంటుందని కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాము మా అత్తగారు చెప్పారండి పచ్చి కరివేపాకు ఉండాలంట ధనియాల పొడికి మాత్రము ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసానండి జనంలో బాగుదా బాలింత్ర బాగా పెట్టారేమో కదా అయిపోయినట్టు చూడండి అయిపోయిందండి
ముందుగా ఎండుమిరపకాయలు చింతపండు సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలండి. ఇది ఫస్ట్ మిక్సీకి వేసేయమంటారా? ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఏమంటారా? ఇది మిక్సీకి వేసేస్తాను. ధనియాల మిక్సీకి వేసాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటారా? చాలా మిక్సీ అవడం ఇప్పుడు అన్నీ మిక్సీకి వేసేసుకున్నామండి. పొడి రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి అన్నంలోకి దేంట్లోకైనా ఈ పొడి చాలా బాగుంటుందండి. చాలా